हेलो एवरीवन, दिस इज सत्यनारायण। मनम ఈరోజు ఒక చిన్న స్ట్రక్చర్ ని మన డే టు డే కాన్వర్సేషన్ లో ఎలా ఉపయోగపడుతుందనేది చూద్దాం। ఆ స్ట్రక్చర్ ఏంటి అంటే 2+V1। దీన్ని మనం గ్రామటికల్ లాంగ్వేజ్ లో 2+ఇన్ఫినిటివ్ అనడం జరుగుతుందన్నమాట। ఈ 2+V1 వై అనే ప్రశ్నకి సమాధానం ఇస్తుంది। నేను ఇక్కడ V1 లని తీసుకోవడం జరిగింది అన్నమాట। ఎగ్జాంపుల్ గా కొన్ని ఊర్కేన బ్రింగ్ అని అన్నప్పుడు తెచ్చు అనే అర్థం వస్తుంది। V1 కి తెచ్చు అనే అర్థం వస్తుంది అన్నమాట। దాని పక్కనే ఈ V1 బ్రింగ్ అనే V1 పక్కనే 2 ఉంచేపడికి దాని అర్థం చేంజ్ అయిపోయింది। అప్పుడు అర్థం ఏమైంది అంటే తేవడానికి అని మారిపోయింది అన్నమాట। బ్రింగ్ అంటే తెచ్చు, టు బ్రింగ్ అంటే తేవడానికి। అలాగే బై అంటే కొను, టు బై అంటే కొనడానికి, గెట్ అంటే పొందు లేదా తెచ్చుకొను, ఓకే టు గెట్ అంటే పొందడానికి లేదా తెచ్చుకోవడానికి। అలాగే ఎస్కేప్ తప్పించుకొను, టు ఎస్కేప్ అంటే తప్పించుకోవడానికి, మీట్ అంటే కలుసుకొను, టు మీట్ అంటే కలుసుకోవడానికి। ఇలా 2ని V1 పక్కనే ఉంచేప్పటికి ఏమవుతుంది అంటే దాని అర్థం చేంజ్ అవుతుంది। ఇవి వై అనే ప్రశ్నకి సమాధానం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట। ఈ వై అనే ప్రశ్నకి ఎలా సమాధానం ఇస్తున్నాయో మనం ఈ సెంటెన్సెస్ ని గమనిస్తే మనకి అర్థమవుతుంది। సీత నీళ్లు తేవడానికి బావి దగ్గరికి వెళ్ళింది। సీత బావి దగ్గరికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది? నీళ్లు తేవడానికి। సెకండ్ సెంటెన్స్ లో నేను కూరగాయలు కొనడానికి మార్కెట్ కి వెళ్ళాను। నేను మార్కెట్ కి వెళ్ళాను ఎందుకు వెళ్ళాను? కూరగాయలు కొనడానికి। రవి మంచి స్కోర్ తెచ్చుకోవడానికి బాగా హార్డ్ వర్క్ చేశాడు। రవి ఎందుకు బాగా హార్డ్ వర్క్ చేశాడు? మంచి స్కోర్ తెచ్చుకోవడానికి। అలాగే ఫోర్త్ సెంటెన్స్, పిల్లి కుక్క నుండి తప్పించుకోవడానికి అక్కడి నుండి పరిగెత్తింది। పిల్లి అక్కడి నుండి ఎందుకు పరిగెత్తింది? తప్పించుకోవడానికి। అలాగే అమ్మ అమ్మమ్మని కలవడానికి ఊరికి వెళ్ళింది। అమ్మమ్మ ఎందుకు ఊరికి వెళ్ళింది? అమ్మమ్మని కలవడానికి ఊరికి వెళ్ళింది। ఇప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ మనం డే టు డే లైఫ్ లో బాగా యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట। ఇప్పుడు వీటిని మనం ఇంగ్లీష్ లో ఎలా చెప్పుకుందాం అనేది చూద్దాం। మనం ఎప్పుడైనా తెలుగులో వచ్చిన ఆలోచనని ఇంగ్లీష్ లో రాసుకోవడానికి ఒక స్ట్రక్చర్ ని వాడుకుంటున్నాం అన్నమాట। మొట్టమొదట మనం అనుకుంటున్న సెంటెన్స్ లో వర్బ్ ఏంటి, అక్కడ జరిగే పని ఏంటి అని అనుకున్నప్పుడు ఆ వర్బ్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఆ వర్బ్ ని ఎవరు అని అడగాలి। అలా అడిగినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానంగా వచ్చేది సబ్జెక్ట్ అవుతుంది। సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఆ సబ్జెక్ట్ ఏం పని చేయడం జరిగింది అని అంటే వర్బ్ అవుతుంది అన్నమాట। ఈ స్ట్రక్చర్ కి అనుగుణంగా మనం ఈ సెంటెన్సెస్ ని రాసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా వాటిని ఇంగ్లీష్ లో చెప్పినట్టు అవుతుంది। ఈ సెంటెన్సెస్ అన్ని కూడా సింపుల్ పాస్ట్ లో ఉండడం గమనించాలి। ఇవి అన్ని కూడా ఎప్పుడో అయిపోయిన పనులని చెప్పుకుంటున్నాం। ఇప్పుడు ఈ సెంటెన్సెస్ ని మనం ఇంగ్లీష్ లో రాయడానికి ప్రయత్నం చేద్దాం। సీత నీళ్లు తేవడానికి బావి దగ్గరకు వెళ్ళింది। ఇక్కడ జరిగిన పని ఏంటి? వెళ్ళడం। ఈ వెళ్ళడం అనే పని ఎవరు చేశారు? సీత। సీత అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్ అవుతుంది అన్నమాట, రైట్? సీత చేసిన పని ఏంటి? వెళ్ళడం। వెళ్ళడం అనే పని ఎప్పుడో జరిగింది కాబట్టి ఇది V2 అవుతుంది అన్నమాట। వెళ్ళడానికి వెళ్ళడం అనే దాన్ని ఇంగ్లీష్ లో మనం గో అంటాం। గో అనే V1 కి V2 ఏంటి? వెంట్ అవుతుంది అన్నమాట। అప్పుడు సీత వెంట్, రైట్? సీత వెంట్ ఎక్కడికి వెళ్ళింది? సీత వెంట్ టు, సీత వెంట్ టు ద వెల్, వెంట్ టు ద వెల్. ఇప్పుడు సీత బావి దగ్గరికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది? నీళ్లు తేవడానికి, నీళ్లు తేవడానికి, తేవడానికి బ్రింగ్ తెచ్చు, టు బ్రింగ్ అంటే తేవడానికి, అప్పుడు టు బ్రింగ్, టు బ్రింగ్. ఏం తేవడానికి? వాటర్, టు బ్రింగ్ వాటర్. ఇది కంప్లీట్ సెంటెన్స్ అన్నమాట. సీత వెంట్ టు ద వెల్ టు బ్రింగ్ వాటర్. సీత నీళ్లు తేవడానికి బావి దగ్గరకు వెళ్ళింది. సెకండ్ సెంటెన్స్, నేను కూరగాయలు కొనడానికి మార్కెట్ కి వెళ్ళాను. ఇక్కడ జరిగిన పని ఏంటి? వెళ్ళడం. మళ్ళీ వెళ్ళడం అనే వర్బ్ తీసుకోవడం జరిగింది. వెళ్ళడం మనం ఇంగ్లీష్ లో గో అంటాం. దీనికి V2 ఏమవుతుందంటే వెంట్ అవుతుంది అన్నమాట. ఎవరు వెళ్ళారు? నేనే వెళ్ళాను, ఐ.
వెళ్ళడం జరిగింది. ఏం పని, నేను ఏం పని చేశాను? వెళ్ళడం అనే పని చేశాను, వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? టు మార్కెట్స్. ఓకే, ఐ వెంట్ టు మార్కెట్స్. ఎందుకు వెళ్ళాను? కూరగాయలు కొనడానికి వెళ్ళాను. బై కొను, టు బై కొనడానికి, టు బై, టు బై ఏం కొనడానికి? కూరగాయలు, టు బై వెజిటేబుల్స్. టు బై వెజిటేబుల్స్. ఐ వెంట్ టు మార్కెట్ టు బై వెజిటేబుల్స్. థర్డ్ సెంటెన్స్, రవి మంచి స్కోర్ తెచ్చుకోవడానికి బాగా హార్డ్ వర్క్ చేశాడు. ఇక్కడ హార్డ్ వర్క్ చేశాడు అనేది మెయిన్ వర్డ్ అవుతుంది. ఇక్కడ జరిగిన పని అన్నమాట. ఎవరు చేశారు ఈ పని? రవి చేశాడు. రవి, రవి ఏం పని చేశాడు? హార్డ్ వర్క్ చేశాడు. చేయడాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? డిడ్ అంటాము. చెయ్యడాన్ని ఇంగ్లీష్లో డూ అంటాం. డూ అనే దానికి సెకండ్ ఫామ్ డిడ్ అనమాట. రవి డిడ్, ఏం చేశాడు? రవి డిడ్ హార్డ్ వర్క్. హార్డ్, రవి డిడ్ హార్డ్ వర్క్. ఓకే, ఎందుకు చేశాడు? టు పొందడానికి, తెచ్చుకోవడానికి. టు, టు గెట్, టు గెట్ తెచ్చుకోవడానికి లేదా పొందడానికి. ఏం పొందడానికి? మంచి స్కోర్, టు గెట్ అ గుడ్ స్కోర్. ఓకే, ఇది కంప్లీట్ సెంటెన్స్ అన్నమాట. రవి డిడ్ హార్డ్ వర్క్ టు గెట్ అ గుడ్ స్కోర్. ఫోర్త్ సెంటెన్స్, పిల్లి కుక్క నుండి తప్పించుకోవడానికి అక్కడ నుండి పరిగెత్తింది. దీంట్లో జరిగిన పని ఏంటి? పరిగెత్తడం. ఈ పరిగెత్తడం అనే పని ఎవరు చేశారు? పిల్లి చేసింది. ద క్యాట్, ఆ క్యాట్, అదే క్యాట్, ఇంకేదో క్యాట్ కాదు. ఓకే, ద క్యాట్. ఓకే, ఏం చేసింది? పరిగెత్తింది. పరిగెత్తడం ఇంగ్లీష్లో వర్డ్ బి యొక్క ఫస్ట్ ఫామ్ ఏంటి? రన్. సెకండ్ ఫామ్ ఏంటి? ర్యాన్. అప్పుడు ర్యాన్ ని యూజ్ చేసుకోవాలన్నమాట. ద క్యాట్ ran from there, అక్కడ నుండి అని అన్నాం కాబట్టి అక్కడ నుండి అది ఇక్కడే రాసుకోవడం బాగుంటుంది. ద క్యాట్ ran from there. ఎందుకు పరిగెత్తింది? తప్పించుకోవడానికి. టు ఎస్కేప్, టు ఎస్కేప్. ఎవరు తప్పించుకోవడానికి? టు ఎస్కేప్ ఫ్రమ్, ఫ్రమ్ ద డాగ్. ఇది ఇప్పుడు కంప్లీట్ సెంటెన్స్ అన్నమాట. ద క్యాట్ ర్యాన్ ఫ్రమ్ దేర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డాగ్. అలాగే ఫిఫ్త్ సెంటెన్స్, అమ్మ అమ్మమ్మని కలవడానికి ఊరికి వెళ్ళింది. వెళ్ళడం అనే పని జరిగింది అనమాట. మళ్ళీ వెళ్ళడానికి ఇంగ్లీష్లో మనం ఏమంటాం? గో అంటాం. దీనికి రెండవ రూపం, సెకండ్ ఫామ్ ఏంటి అంటే వెంట్. ఇక్కడ వెళ్ళడం అనే పని జరిగింది. వెళ్ళడం అనే పని ఎవరు చేశారు? అమ్మ చేసింది. మామ్, మామ్ ఏం చేసింది? వెంట్, మామ్ వెంట్. ఓకే, ఎక్కడికి వెళ్ళింది? మామ్ వెంట్ టు, వెంట్ టు ద విలేజ్, వెంట్ టు ద విలేజ్. ఎందుకు వెళ్ళింది? కలవడానికి, కలుసుకోవడానికి. టు మీట్, టు మీట్. ఎవరిని కలవడానికి? టు మీట్ గ్రానీ, టు మీట్ గ్రానీ. ఇలా మనం తెలుగులో ఉన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. వీటిని బాగా ప్రాక్టీస్ చేస్తే ఇవి మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసే కాన్వర్సేషన్లో బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, టూ ప్లస్ వి వన్ ఉపయోగించడం జరిగింది. టూ ప్లస్, ప్రతి సెంటెన్స్లో టూ ప్లస్ వి వన్ని ఉపయోగించడం జరిగింది అన్నమాట. ఓకే, అయితే టూ ప్లస్ వి వన్ ఉపయోగించినప్పుడు వై అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది అనేది ఇక్కడ మనం గమనించాలి. ఈ సెంటెన్సెస్ అన్ని కూడా సింపుల్ పాస్ట్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇంకా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సెంటెన్సెస్ని మనం రాబట్టుకోవడానికి ప్రతిసారి ఒక టేబుల్ని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ టేబుల్ ద్వారా మనం డిఫరెంట్ డిఫరెంట్ సెంటెన్సెస్ని ప్రొడ్యూస్ చేసి వాటిని ఓరల్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యా, ఇప్పుడు ఈ టేబుల్ని యూజ్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ సెంటెన్సెస్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఒక కాలం నుండి ఒక ఫ్రేజ్ని తీసుకుంటూ దీంట్లోంచి ఒక సబ్జెక్ట్, దీంట్లోంచి ఒక ఫ్రేజ్ని, వర్క్తో ఉన్న ఫ్రేజ్ని, దీంతో పాటు ఒక టూ ప్లస్ ఇన్ఫినిటివ్, ఒక టూ తర్వాత ఏదో ఒక వర్బ్ యొక్క మొదటి రూపం. ఇవన్నీ మనం ఎక్కడైతే అండర్లైన్ చేసామో ఇవన్నీ వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్స్ అని అర్థం అన్నమాట. ఇక్కడ టూ అన్నిటికీ కామన్గా కాబట్టి టూని ఇక్కడ రాయడం జరిగింది.
అలాగే చేయకూడదు అని అనుకున్నప్పుడు నాట్ టు పెట్టుకోవచ్చు, అలా కూడా అవకాశం ఉంది, రైట్? ఓకే, తర్వాత దీంతో పాటు ఈ సెంటెన్సెస్ అన్ని సింపుల్ పాస్ట్ రాసుకోవడం జరుగుతుంది అన్నమాట. వేరే టెన్సెస్లు రాసుకోవచ్చు, కానీ మనం ఇక్కడ సింపుల్ పాస్ట్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. ఈ టేబుల్ని యూజ్ చేస్తూ మనం డిఫరెంట్ డిఫరెంట్ సెంటెన్సెస్ని ఈ రకంగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అన్నమాట, రైట్? ఇప్పుడు ప్రతి కాలం నుండి మనం ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ రాసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా సెంటెన్స్ అవుతుంది అన్నమాట, రైట్? ఇక్కడ వెయిటెడ్ అని అన్నాం. వెయిట్ అని అంటే వేచి ఉండడం, కాసేపు ఆగడం అన్నమాట. కేమ్ అని అంటే వచ్చాను. ఎంటర్డ్ అంటే లోపలికి వెళ్ళడం. ఓకే, స్టూడ్ అప్ నిల్చొనను, ఓపెన్డ్ తెరిచెను, సాట్ కూర్చొనను, డగ్ తవ్వెను, మేనేజ్డ్ మేనేజ్ చేయడం అన్నమాట. టు మీట్ కలవడానికి, టు లీవ్ వెళ్ళడానికి, టు డ్రింక్ వాటర్ నీళ్ళు తాగడానికి, టు గెట్ సమ్ వాటర్ నీళ్ళు తీసుకొచ్చుకోవడానికి, దాంతోపాటు టు ప్రిపేర్ సమ్ టీ, ప్రిపేర్ టీని ప్రిపేర్ చేయడానికి, టు టేక్ సమ్ రెస్ట్ రెస్ట్ తీసుకోవడానికి, టు స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ ఆర్ స్విచ్ ఆన్ ద ఫ్యాన్, ఫ్యాన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి లేదు అని అంటే స్విచ్ ఆన్ చేయడానికి, అలాగే స్విచ్ ఆఫ్ ద టీవీ అనొచ్చు, స్విచ్ ఆన్ ద టీవీ అని కూడా అనొచ్చు అన్నమాట. టు ప్లాంట్ అ ట్రీ, ఒక ట్రీని ప్లాంట్ చేయడానికి, తర్వాత టు హెల్ప్ దెమ్ హెల్ప్ చేయడానికి, ఇలా అన్నమాట. మనం ఎగ్జాంపుల్గా కొన్ని సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం, ప్రతి కాలం నుండి ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ ఎగ్జాంపుల్గా కొన్ని సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఐ వెయిటెడ్ దేర్, ఐ ఇక్కడ నుండి తీసుకోవడం జరిగింది, వెయిటెడ్ ఇక్కడ, వెయిటెడ్ దేర్. టు మీట్, టు మీట్ ద గెస్ట్, టు మీట్ ద గెస్ట్. ఓకే, ఐ వెయిటెడ్ దేర్ టు మీట్ ద గెస్ట్, నేను అక్కడ వెయిట్ చేశాను. ఎందుకు? టు మీట్ ద గెస్ట్, గెస్ట్ని కలవడానికి. అలాగే దే మేనేజ్డ్ సంహౌ, ఎక్కడ నుండి తీసుకోవడం జరిగింది, దే ఇక్కడ నుండి తీసుకోవడం జరిగింది, మేనేజ్డ్ సంహౌ ఇక్కడ నుండి తీసుకోవడం జరిగింది. ఇంకా నాట్ టు లీవ్, ఇక్కడ నుండి నెగటివ్ టూ ప్లస్ ఇన్ఫినిటివ్ తీసుకోవడం జరిగింది అన్నమాట. నాట్ టు లీవ్, లీవ్ ఇక్కడ నుండి తీసుకోవడం జరిగింది. అప్పుడు సెంటెన్స్ ఏంటి? దే మేనేజ్డ్ సంహౌ, వాళ్ళు ఎలాగో ఒకలాగా మేనేజ్ చేశారు. దేనికోసం మేనేజ్ చేశారు? నాట్ టు లీవ్, వెళ్లకుండా ఉండడానికి గాను వాళ్ళు ఎలాగో ఒకలాగా మేనేజ్ చేశారు. ఈ స్టూడ్ అప్, ఈ ఇక్కడ నుండి, స్టూడ్ అప్ ఇక్కడ నుండి తీసుకోవడం జరిగింది. ఎందుకు లేచి నిల్చున్నాడు? ఎందుకు? టు లీవ్, టు లీవ్ వెళ్ళడానికి గాను అతడు లేచి నిల్చున్నాడు అని అర్థం. అలాగే ఆల్ ఆఫ్ దెమ్, ఆల్ ఆఫ్ దెమ్ అందరూ, అందరూ కూడా స్టూడ్ అప్, మళ్ళీ అదే స్టూడ్ అప్ లేచి నిల్చున్నారు. ఎందుకు? టు సీ చూడ్డానికి, ఎక్కడ నుండి తీసుకోవడం జరిగింది, టు సీ. ఇఫ్ దేర్ వాజ్ సంబడి, అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చూద్దామనే ఉద్దేశంతో వాళ్ళందరూ లేచి నిల్చోవడం జరిగింది. ఆల్ ఆఫ్ దెమ్ స్టూడ్ అప్ టు సీ ఇఫ్ దేర్ వాజ్ సంబడి. ఇలా దీంట్లో నుండి, ఫస్ట్ కాలంలో నుండి ఒక్క సబ్జెక్ట్ని తీసుకొని ఒక్క సబ్జెక్ట్తో పాటు ఇవన్నీ యూజ్ చేయొచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మీనింగ్ అనేది సందర్భానికి తగ్గట్టుగా ఉండకపోవచ్చు. అలా కొద్దిగా కామన్ సెన్స్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ డిఫరెంట్ సెంటెన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఇలా సెంటెన్సెస్ రాసుకున్న తర్వాత వాటిని మన డే టు డే కాన్వర్సేషన్లో బాగా యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం వల్ల లాంగ్వేజ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సమ్ మోర్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద టేబుల్. నంబర్ వన్, ఐ వెయిటెడ్ దేర్ టు మీట్ ద గెస్ట్స్. నంబర్ టూ, ఐ కేమ్ హియర్ టు డ్రింక్ వాటర్. నంబర్ త్రీ, ఐ ఎంటర్డ్ ద కిచెన్ టు హెల్ప్ దెమ్. నంబర్ ఫోర్, వి స్టూడ్ అప్ టు సీ ఇఫ్ దేర్ వాజ్ సంబడి. నంబర్ ఫైవ్, వి ఓపెన్ ద ఫ్రిడ్జ్ టు గెట్ సమ్ వాటర్. నంబర్ సిక్స్, వి సాట్ ఇన్ ద చైర్ టు టేక్ సమ్ రెస్ట్. నంబర్ సెవెన్, యు డగ్ ద గ్రౌండ్ టు ప్లాంట్ అ ట్రీ. నంబర్ ఎయిట్, యు మేనేజ్ సమ్ హౌ నాట్ టు హెల్ప్ దెమ్. నంబర్ నైన్, యు వెయిటెడ్ దేర్
to take some rest. Number 10. Chaitu entered the kitchen to prepare some tea. Number 11. She stood up to switch off the fan. Or she stood up to switch off the TV.